హాయ్ అండి, తోటకూర లివర్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ నేను తోటకూర ఆకుల్ని తీసుకున్నాను. ఈ ఆకుల్ని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి ఆకుల్ని పేస్ట్ కింద చేసుకోవాలి. ఆ పేస్ట్లో 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేసి ఇడ్లీ కింద పెట్టుకోవాలి. స్టీమ్ ఇచ్చిన తర్వాత ఆ ఇడ్లీని పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి ఇలా పన్నీర్ క్యూబ్స్లా వస్తాయి. తర్వాత దీన్ని నేను డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇగోండి డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్. తర్వాత ప్యాన్ పెట్టుకున్నా, తర్వాత ఆయిల్ యాడ్ చేశాను, తర్వాత జీలకర్ర యాడ్ చేశా, ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు యాడ్ చేయాలి. నేను ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ని యాడ్ చేశా. పసుపు, సాల్ట్, కారం ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలంటే అంతే వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి లిడ్ క్లోజ్ చేశాను. ఒకసారి తీసి చూద్దామండి. గ్రేవీ బాగా మరిగింది. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న తోటకూర పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఇవి డీప్ ఫ్రై చేసినవండి. 3/4 బాగా గ్రేవీ పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది చాలా త్వరగా వేగిపోతుందండి కర్రీ. తర్వాత చింతపండు రసంని లాస్ట్లో యాడ్ చేయాలి మనం. నా కర్రీ కుక్ అయిపోయింది. నేను కొత్తిమీరని యాడ్ చేశాను. ఇంకా నేను స్విచ్ ఆఫ్ చేసి నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. నా తోటకూర లివర్ కర్రీ ప్రిపేర్ అయింది. ఇగోండి నేను చూపిస్తున్నాను చూడండి. ఈ పీసెస్ సేమ్ మనకి మటన్లో కాజు ఉంటాయి కదా, లివర్ పీసెస్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంది చూడండి. ఇది వెజిటేరియన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.